हेलो माय डियर फूडीज वेलकम टू स्मार्ट यमुना ई रोज मन रेसीपी वच्चेसी क्रिस्पी चामगड्ड वेपुडु ई चामगड्डल्नी दादापुगा एक्कुव मंदी तिनडानिकि इष्टपडरंडि एंदुकंटे इवि जिगुरुगा उंटायि अने फीलिंग उंटुंदि कदा కానీ నేను చెప్పే స్టైల్లో ఒక్కసారి కనుక ఈ చామగడ్డ ఫ్రై చేసుకున్నారంటే మామూలుగా ఉండదు. ఈ చామగడ్డ ఫ్రై కోసం నేను ఇక్కడ అర కేజీ చామగడ్డల్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. ఈ చామగడ్డల్ని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ చామగడ్డలు మునిగే వరకు వాటర్ని వేసుకొని ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి. నేను అర టీ స్పూన్ సాల్ట్ను వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కేవలం హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలి. 2 విజిల్స్ కన్నా ఎక్కువ పెట్టారంటే మీరు అనుకున్నట్లుగా ఇది పేస్ట్ అయిపోతుంది. అందుకని 2 విజిల్స్ తర్వాత చూస్తే మనకి చామగడ్డ అనేది బాగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు దీని మీద పైన తొక్కని తీసేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో తొక్క. అలాగే ఎక్కువ జిగురు కూడా ఉండదండి. ఈ విధంగా సింపుల్గా వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్ని చామగడ్డలను కూడా తొక్క తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా అలాగే మరీ పలుచుగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న సైజులో మనం చామగడ్డల్ని అన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ అన్ని చామగడ్డలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. ఆ ఆయిల్లోకి చామగడ్డ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కేవలం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన చామగడ్డ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత మరలా అదే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూను మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పుని కలిపి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చామగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ధనియాల పొడి ఉప్పు పసుపు అంతా కూడా చామగడ్డలకు పట్టిన తర్వాత చివరగా 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. కారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు 1.5 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. కారాన్ని కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకున్నారంటే మనకి కరకరలాడే చామగడ్డ వేపుడు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఏదైనా రసంతో కానీ పప్పుచారుతో కానీ సర్వ్ చేసుకున్నారంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి. నేను చెప్పడం కాదండి, ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అలాగే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.